కర్నూలు స్థానిక సమస్తల ఎమ్మెల్సీ ఎన్నికపై ఉత్కంఠనెలకొంది. అధికార వైసీపీకి గట్టి షాక్ తగిలింది. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ మధుసూదన్ ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవం అనుకుంటున్న సమయంలో ఇద్దరు సర్పంచ్లు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగడంతో ఉత్కంఠ ఏర్పడింది. గుట్టపాడు మోహన్ రెడ్డి, భూమా వెంకట వేణుగోపాల్ రెడ్డి అనే సర్పంచులిద్దరూ స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. దీంతో ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే సర్పంచులిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోటీ నుంచి తప్పుకోమంటూ వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు బెదిరిస్తున్నారంటూ అజ్ఞాతంలోకి వెళ్లిన గుట్టపాడు మోహన్ రెడ్డి ఆరోపించారు. జగన్ ప్రభుత్వం నిధులకు పంచాయతీలకు ఇవ్వడం లేదని, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచినందుకు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లు అభినందిస్తున్నారన్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు ఉపసంహరణకు గడువుంది. ఈ నేపథ్యంలో కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా లేక ఎన్నిక జరుగుతుందా అన్న దానిపై స్వతంత్రంగా ఆసక్తి నెలకొంది.